బారిస్టర్ పార్వతీశం రచన మొక్కపాటి నరసింహ శాస్త్రి మాది మొగల్తూరులండి మొగల్తూరు అంటే ఏమనుకున్నారు చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం అక్కడ కోట బురుజులు విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పెద్ద పట్టణమో ఎంత ప్రసిద్ధమైనదో ఎన్ని యుద్ధాలు చూసిందో ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకుని రాసేవాడు ఎవ్వడూ లేడుగాని నిజంగా మంచి చరిత్రకారులు ఎవరైనా ఇక్కడ కూర్చొని ఈ చరిత్ర రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో మాటపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో ఇవన్నీ సరిగా అవగాహన చేసుకుని రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర మొగల్తూరు రాజుల పరాక్రమం వారి రాజ్యాంగ పద్ధతులు వారు చేసిన దాన ధర్మాలు ఎన్నెన్ని బయటపడేవో మా నర్సాపురం తాలూకు అంతా ఎంత సంతోషించి ఉండేవారు నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగడానికి ఆ గొలుసు మీద చెయ్యి వేస్తేనే గాని ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు తెలుసా అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతిలో ఉందంటే ఆనాడు వారెంతటి వారో ఊహించుకోవచ్చు ఆ ఊళ్ళో జన్మించడం నాకు చాలా గర్వకారణం మా ఇంటి పేరు వేములవారు వేములవారు కూడా మొగల్తూరు పరిపాలకులతో పుట్టినవారే ఆస్థానంలో పేరుగన్న విద్వత్ కుటుంబం మాది ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో ప్రభువులందరినీ మంచి మార్గాన్ని నడిపించడంలో వారి చేత దాన ధర్మాలు చేయించడంలో బీద సాధనాలను కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సాయపడ్డారు ఇప్పటికీ వారి మీద మాకు మా మీద వారికి ఎంతో గౌరవము అభిమానము వారికి ఏ విషయంలో శాస్త్రంలో కానివ్వండి లౌక్యంలో కానివ్వండి ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రం బండి వేసుకొని మా తాతగారు వద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షంలో కూర్చొని వారి సందేహాలు విన్నవించుకొని నివృత్తి చూసుకొని సెలవు తీసుకొని వెళ్ళేవారిని చాలామంది చెప్పగా విన్నాను అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు ఇంకా నేను పెద్దవాడినైతే నాకు అలాంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నా తోటి వాళ్ళంతా అంటూ ఉండేవారు సరే దానికేంలేండి ఇది ఎప్పుడూ జరగబోయే సంగతే నేను చిన్నప్పుడు ఐదు ఆరు క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను మా గురువుగారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు నన్ను దగ్గర కూర్చొని పెట్టుకొని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించడం నాకు బాగా జ్ఞాపకం నాలుగో క్లాసు అయిన తర్వాత నన్ను చదువుకి నర్సాపురం పంపాలని మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపొద్దని నాకు భోజన సదుపాయం బాగుండదని మా అమ్మ పట్టుబట్టడం చేతను మరో రెండేళ్ళు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను మా అమ్మ మాట ఎలా ఉన్నా మా ఊరిని విడిచిపెట్టడం అంటే నాకు ఏదో బెంగ భయమో అనిపించేది నాకు ఇక్కడ బోళ్ళెడెంతమంది స్నేహితులు వాళ్ళందరికీ నేనంటే ఎంతో చెప్పలేని అభిమానం ఏరా పార్వతేశం నువ్వు వెళ్ళిపోతే ఎలాగా నిన్ను విడిచి మేమందరం ఎలా ఉంటాము మేము నీతోటే వచ్చేస్తాం అనేవారు నేను నవ్వుతూ ఏడిసార్లండి నూరు మూసుకొని చదువుకోండి ఇక్కడే వెర్రి వెర్రి వేషాలు వేయకండి నేను నర్సాపురం నుంచి పై చదువులకి ఏ రాజమండ్రో మద్రాసో పోతాననుకోండి అక్కడికి మీరు ఎలా రాగలరు ఎవరుండే చోటు వాళ్ళు ఉండాలి కానీ అందరూ అన్ని చోట్లకి వెళ్ళగలమా ఏంటి అంటే ఏం ఎందుకు రాలేమేంటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు నీ మొహం ఏమాత్రం వస్తావో చూస్తాను అని నేను అమాంతం ఈ కాలువలో దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈదుకెళ్తాను చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలవ వైపు పరిగెత్తాను వద్దురా బాబు వెళ్ళకురా వాడు ఊరికనే అన్నాడు కానీ నీతో పందెం ఎందుకు వాళ్ళందరూ నా వెనకాలే పరిగెత్తుకుని వచ్చి నేను నీళ్ళలో తెగబోతుంటే నన్ను గట్టిగా పట్టుకుని వద్దురా బాబు నీతో మాకు పందెమేమిటి నీ సంగతి వేరు నీ సందర్భమే వేరు ఈ పందెం కోసం నువ్వు నీళ్ళల్లో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు ఇక ఊళ్ళో బతకనివ్వడు రాపోదాం ఇంటికని నన్నేదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్తున్నట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దిగబెట్టారు వారందరికీ నేనంటే ఎంతో అభిమానం వాళ్ళకే కాదు ఊళ్ళో అశేష జనానికి ఎందుకు నేనంటే ఎంతో అభిమానం ఏ ఆటల్లోకెళ్ళినా నేనే గెలుస్తూ ఉండేవాడిని ఏ జామి తోటల్లోకో ఏ మామిడి తోటల్లోకో వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకర్లున్నా నాకు బౌలడన్ని కాయలు కోసి ఇచ్చేవారు నా తోటి కుర్రవాళ్ళు ఎవరైనా పొరపాటున ఒక కాయ కోసుకోపోతే గుట్టి పంపేసేవారు ఇలా మగాళ్ళే కాదు ఆడాళ్ళందరికీ కూడా నేనంటే ఎంతో ముద్దు ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ పేరంటానికని వచ్చి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను ముద్దు పెట్టుకుని మరీ వెళ్ళేవారు నాకెంతో అసహ్యంగాను చిరాగ్గాను ఉండేది నేనొకసారి మా అమ్మతో గట్టిగా అన్నాను కూడా ఏమిటమ్మా అసహ్యంగాను వీళ్ళందరూ నన్ను ఇలాగ ముద్దు పెట్టుకోవడం ఏంటి ఒళ్ళు మండిపోతుంది నేనేమన్నా ఆడపిల్ల అనుకున్నారా ఏమిటి ఇలా అయితే ఇక నేనసలు వచ్చే ఏడు పుట్టనే పుట్టను నువ్వసలు ఇక పుట్టినరోజు చెయ్యొద్దు నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా అందులోనూ మరే ఈ వెధవ వాళ్ళంతా కూడా ముద్దు పెట్టుకుంటారేమిటి వాళ్ళు అలా ముద్దు పెట్టుకోవచ్చా అమ్మ వాళ్ళు వెదవలు కదా మడిగా ఉండొద్దు అని అన్నానొకసారి మా అమ్మ వాళ్ళు విరగబడి తెగ నవ్వి మరీ ముద్దు పెట్టేసుకున్నారు నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా అన్నీ జరుగుతూ ఉండేవి ఆ ఊరు విడిచిపెట్టడం నాకు నన్ను విడిచిపెట్టి ఉండడం మా అమ్మకి ఎంత కష్టంగా ఉన్నా కానీ నా చదువుకి నర్సాపురం వెళ్ళక తప్పలేదు ఈ ఊళ్ళో ఎన్నాళ్ళున్నా లాభం లేదని వాళ్ళు నిశ్చయించి మంచి రోజు చూసి నన్ను నర్సాపురం తీసుకువెళ్ళి మా మేనత్తగారి ఇంట్లో అప్పజెప్పి అక్కడ టైలరు హై స్కూలులో నన్ను ఫస్ట్ ఫారంలో జాయిన్ చేశారు అప్పటికి మాకెంత దగ్గరగా ఉన్నా నర్సాపురం నేను ఎప్పుడూ చూడలేదు అక్కడ ఇల్లు మేడలు కోర్టు హై స్కూలు కాలవ గోదావరి అన్నీ చూసేటప్పటికీ హడలెత్తిపోయింది నర్సాపురమే ఇలా ఉంటే ఇంకా రాజమండ్రి అవి ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ నా ఊహకేమీ అందలేదు అక్కడ స్కూలు మాస్టార్లు పద్ధతులు చూస్తే కొన్నాళ్ళు పెదురుగా ఉండేది ఏ మాస్టారు నా మీద ప్రత్యేకమైన అభిమానం చూపించలేదు మా ఊళ్ళకు మళ్ళేను భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా కూర్చునిబెట్టుకునూ లేదు ఇదేం మా ఊర మా వీధిబడ పెద్ద పాఠశాల అని కొన్నాళ్ళు సరిపెట్టుకున్నాను ఇక్కడ పిల్లలంతా మా ఊళ్ళకు మళ్ళీ అరుగుల మీద చేపలు చదరలు వేసుకుని కూర్చోకుండా బళ్ళ మీద కూర్చోవటం మాస్టారు గారు దూరంగా కుర్చీ మీద కూర్చోవటం అందుచేతను మా పల్లెటూరు బడిలో ఉండే సామీప్యం పోయి మాకు మధ్యన అనగా మాస్టార్కి పిల్లలకి ఎంతో దూరం ఉన్నట్లు అనిపించేది అయినా ఇక్కడ మాస్టార్లు చాలా మంచివారే కుర్రాళ్ళెవరూ అల్లరి చేయకుండా ఆయన చెప్పేది శ్రద్ధగా వింటున్నారా లేదా అని వెయ్యి కళ్ళతో కనిపెడుతూనే ఉండేవారు అయినా ఎంత జాగ్రత్తగా ఉన్నా అల్లరి చేసేవాళ్ళు చేస్తూనే ఉండేవాళ్ళు ఆ మూల ఈ మూల గనగనలాడుతూ చప్పుడు చేస్తూనే ఉండేవారు బడి విడిచిపెట్టగానే గొల్లుమని ఇలలేసుకుంటూ పిల్లలందరూ బయటికి వచ్చేవారు బయటికి రావడంతోనే ఎవరిళ్ళకి వాళ్ళు పోకుండా గుంపులు గుంపులుగా కేకలు వేస్తూ పరిగెడుతూ ఒకళ్ళనొకళ్ళు సరదాకి కిందకు తోసుకుంటూ అల్లరి చేసుకుంటూ ఉండేవాళ్ళు మరికొందరు బంతాట ఆడుకుంటూ ఉండేవారు ఇలా రకరకాలుగా ఎంతో సరదాగా నవ్వుకుంటూ కేకలేసుకుంటూ ఆడుకుంటూ ఉంటే నాకు చాలా కులాసాగా ఉండేది కొన్నాళ్ళు నేను ఏ ముఠాలోనూ చేరకుండా ఓ ప్రక్కగా కూర్చొనో అరుగు మీద కూర్చొనో ఈ వేడుక చూస్తూ ఆనందించేవాడిని కానీ అట్టే రోజులు ఆ పిల్లలంతా నన్ను కూర్చోనివ్వలేదు నన్ను కూడా బలవంతాన్న లాక్కుని వెళ్ళేవారు ఒకడు బంతి పుచ్చుకొని నన్ను కొట్టేవాడు నేను తప్పనిసరిగా ఆ బంతి మళ్ళీ వాడి మీదకు విసిరవలసి వచ్చేది అలా విసిరి పారిపోతుంటే మళ్ళీ బంతి వచ్చి నా వీపుకు తగిలేది ఇలా తప్పనిసరిగా బంతి ఆట ఆడవలసి వచ్చేది ఈవేళ ఈ బంతి ఆట అయితే మరొక రోజున ఉప్పట్టిలోకి లాక్కుని పోయేవారు ఇలా వారం రోజులు గడిచేసరికి ఎవరూ పిలవకుండానే నేను ఆటలకి తయారయ్యేవాడిని అన్నిట్లోకి నాకు చెడుగుడు అంటే ఎక్కువ సరదా ఉండేది అందుచేతను ప్రతిరోజు నేను చెడుగుడు గుంపులోనే చేరి రెండు మూడు మాసాలయ్యేసరికి మంచి చెడుగుడి ఆటగాడిగా తయారయ్యాను ఏంటంటే మా ఊళ్ళోనూ అక్కడ బడిలోనూ ఎరుగని కొత్త వింత ఇక్కడ కనిపెట్టాను సంవత్సరం అంతా అలసిపోయి డిసెంబర్లో సెలవు ఇచ్చే ముందు క్లాసు పరీక్షలతో పాటు కొంచెం ముందు వెనకాల ఈ ఆటలన్నింటిలోనూ పోటీలు జరిపేవారు గెలుపొందిన జట్టుకి బహుమతులు ఇచ్చేవారు ఆ జట్టులో కూడా మరీ మంచి ఆటగాడికి ప్రత్యేక బహుమతి ఇచ్చేవాళ్ళు నేను చేరిన సంవత్సరం మా జట్టు గెలవటమే కాకుండా అందులో మొదటి బహుమతి నాకు వచ్చింది ఇలా వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు ఆ బహుమతి ప్రధానానికి స్కూలు పిల్లలందరినీ పరీక్ష హాలులో కూర్చునిబెట్టి సభ జరిపించి మా జిల్లా కలెక్టర్ గారిని పిలిపించి వారి చేత బహుమతులు ఇప్పించేవారు ఒక్కొక్క పేరు చదువుతూ ఉంటే ఆ కుర్రవాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వారికి వారికిచ్చిన బహుమతి అందుకోవటం వారికి ఒక నమస్కారం చేసి వెనక్కి తిరిగి రావటం ఇది ఏర్పాటు ఈ క్రమమంతా రెండు రోజులు ముందుగానే మా మాస్టారు గారు మాకు నేర్పారు అందుచేతను అక్కడ ఏమీ కంగారు పడకుండానే సహజంగానే జరిగిపోయింది ఇటుచ్చి ఆ పిల్లవాళ్ళ పేర్లు చదివేటప్పుడు వాడు బహుమతి అందుకునేటప్పుడు వాళ్ళంతా దద్దరిల్లేటట్టు అక్కడ చేరిన విద్యార్థులంతా చప్పట్లు కుట్టేవారు తక్కిన వాళ్ళందరికీ ఎలా ఉండేదో కానీ నా పేరు పిలవగానే నేను లేచి వెళుతుంటే ఆ చప్పట్ల ధ్వనికి నేను ఎంతో పొంగిపోయి గాలిలో తేలిపోతున్నట్లే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అక్కడ నేల మీద నడిచాననే నమ్మకం ఇప్పటికీ లేదు ఆ పైన కలెక్టర్ గారు నా కేసు చూసి మందహాసం చేసి గుడ్ బాయ్ అని నా వీపు తట్టారు దానితో సంతోషం పట్టలేక నేను పరవశున్నయ్యి ఈ మాటు మరీ గాలిలో తేలిపోతూ నేను కూర్చున్న చోటులోనే గభీయమని చతికిల పడ్డాను నా పక్కన ఉన్న కుర్రవాళ్ళంతా నన్ను అక్కడే కౌగులించుకున్నారు కొంచెం చెప్పడానికి సిగ్గేస్తుంది కానీ అయినా చెప్పక తప్పదు ఆ సంవత్సరం ఆటల్లోనే కాకుండా చదువుల్లో కూడా నాకు మొదటి బహుమతి వచ్చింది ఆ సంగతి నాకు అప్పటి వరకు తెలియనే తెలియదు ఇంకా ఆ రోజు నాకు మరీ ఆనందం కలిగించిన విషయం మరొకటి జరిగింది ఆ సభలోకి మా ఊరు నుంచి మా నాన్న మా ఊరు మాస్టారు ఎప్పుడు వచ్చారో తెలియదు కానీ సభ ముగిసి అందరూ లేవగానే మా నాన్న మా ఊరు మాస్టారు గారు పక్క వాళ్ళందరినీ తప్పించుకొని నా దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుకొని ముద్దాడారు దాంతో దగ్గరున్న పిల్లలంతా చప్పట్లు కొడుతూ నవ్వుతుంటే నాకెంతో సిగ్గొచ్చి ఆనందంతో కళ్ళ నీళ్లు కూడా వచ్చాయి ఇలా ఎంతో సంతోషంగా రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి నేను మూడవ ఫారంలో ఉండగా ఒక తమాషా జరిగింది సంవత్సరం ఆఖరు కావస్తుండగానే స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గారు మా స్కూలు పరీక్ష చేయడానికి వచ్చారు అంతకు ముందు రోజున మమ్మల్ని అందరినీ మంచి బట్టలు కట్టుకోమని మర్చిపోకుండా తలగొడ్డతో రమ్మని చెప్పారు స్కూల్ అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది మాకు తుమ్మడానికి దగ్గడానికి కూడా భయంగా ఉంది మా మేస్టారు గారు ఎంతో గంభీరంగా మా క్లాసులో అటు ఇటూ తిరుగుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని అడిగిన ప్రశ్నలకు భయపడకుండా సమాధానం చెప్పమని మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ గారు నెమ్మదిగా క్లాసులోకి వచ్చారు మా మాస్టారు గారు గబుక్కున వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి నెమ్మదిగా కుర్చీ దగ్గరకు తీసుకుని వచ్చి దయచేయమన్నారు ఇన్స్పెక్టర్ గారు రావడంతోనే మా మేస్టారు గారు చెప్పినట్లు క్లాసు పిల్లలందరమూ లేచి వారికి నమస్కారం చేస్తూ నిలబడ్డాము ఇన్స్పెక్టర్ గారు వారి కుర్చీ మీద కూర్చొని సిడ్డౌన్ బాయ్స్ అని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమందరం కూర్చున్నాం ఆయన బాగా పెద్దవారు ముసలివారులా కనబడ్డారు కుర్చీ మీద బాసిన పట్టా వేసుకుని కూర్చొని నెత్తిమీద తలగొడ్డ తీసి బళ్ళ మీద పెట్టారు పక్కనే భయపడుతూ నిలబడ్డ మా మాస్టారుతో ఏదో మాట్లాడుతూ రెండు నిమిషాలైన తర్వాత పిల్లలను ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు ఆయన బాగా నలుపు కొంచెం లావు ఆయన శరీరం నలుపుతో సంతోషపడక నల్లకోటు కూడా తొడుక్కుని వచ్చారు ముఖం మీద తిరగలి గంట్లు లాగా అమ్మవారు పోసిన మచ్చలు ఉన్నాయి చాలనట్లు ఓ కన్ను బాగా మెల్ల ఆయన క్లాసుకేసి చూస్తుంటే ఎవరి వైపు చూస్తున్నదని మాకు అర్థం కాలేదు మాకు కొంచెం నవ్వొస్తున్నా బలవంతాన ఆపుకొని భయభక్తులతో కూర్చున్నాం ఆయన ఒక కుర్రవాడి వైపు తిరిగి సైన్స్ పాఠాలలో ఏదో ఒక ప్రశ్న వేశారు ఆయన ఎవరిని అడిగిందని తెలియక పక్కనున్న కుర్రవాడు గబుక్కున లేచి నిల్చుని సమాధానం చెప్పాడు ఆయనకు విపరీతమైన కోపం వచ్చి అటు తిరిగి వెదవా నిన్నెవరు అడిగారు అని అన్నారు వాడు గజగజ ఉనికిపోతూ చతికిలబడుతూ ఉండగా ఆ పక్కవాడు నిలబడి చేతులు కట్టుకుని ఉనికిపోతూ నేనసలు కిక్కురు మనలేదండి అని అన్నాడు దాంతో క్లాసులో వాళ్ళంతా విరగబడి నవ్వడం మొదలుపెట్టారు మా మాస్టారు గారి కోపం భయం ఎక్కువై బెత్తం పట్టుకుని నూరు ముయ్యండ్రా అని పళ్ళు కొరుకుతూ క్లాసు మధ్యకు వచ్చారు ఇన్స్పెక్టరు మండిపోతూ లేచి నిల్చొని బల్లగుద్ది సైలెన్స్ అని అరిచారు ఆ అరుపుకి మేమంతా హడలిపోయి మాట్లాడక కూర్చున్నాం ఇన్స్పెక్టర్ గారు ఆ కోపంతోనే మరికొన్ని ప్రశ్నలు వేశారు మళ్ళీ కుర్రాళ్ళు కంగారు పడకుండా వారు ప్రశ్నలు వేసిన కుర్రాడి పేరు మాస్టారుగారు పిలవడంతో పొరపాటు లేకుండా సరైన వాడే సరైన సమాధానం చెబుతూ వచ్చాడు దానితో వారు కొంచెం శాంతించి ప్రసన్నులై ఇంకా ఏదో ప్రశ్నలు వేస్తూ నా కేసు తిరిగి నన్ను ఓ ప్రశ్న అడిగారు నేను కొంచెం పరాగ్గా చూస్తూ కూర్చున్నాను ఇంతలో మేస్టారు గారు నా పరాకు చూసి ఏం పార్వతీశం నిన్నే వారేదో అడుగుతున్నారు అని చెప్పమన్నారు నేను గబుక్కున చేతులు కట్టుకుని లేచి నిలబడ్డాను వారి ప్రశ్న వినిపించుకోలేదు ఇంతలో ఇన్స్పెక్టర్ గారు కాంతి కిరణం పడితే పరావర్తనం చెందుతుంది అంటే అది వెనక్కి తిరుగుతుంది అని అన్నారు నాకింకా పరధ్యానం పోలేదు ఇందాక చెప్పటం మర్చిపోయాను వారిది బట్టతల నున్నగా మెరిసిపోతుంది ఆ క్షణంలో మా క్లాసు పాకలో నుంచి సూర్యకాంతి వారి నెత్తి మీద పడటం పరావర్తనమైంది కాబోలు ఇన్స్పెక్టర్ గారు వారి ప్రశ్న మళ్ళీ చెప్పగానే నేనేమీ ఆలోచించకుండా బట్టతలండి అన్నాను క్లాసు గుళ్ళు మంది మా మాస్టారు గారు మొహం మొత్తుకున్నారు ఇన్స్పెక్టర్ గారు ఒళ్ళు మండి తలగుడ్డ నెత్తి మీద పెట్టుకొని క్లాసులోంచి వెళ్ళిపోయారు క్లాష్ అంతా నిశ్శబ్దం ఇన్స్పెక్టర్ గారు ఖాళీ చేసిన కుర్చీలో మా మాస్టారు గారు చతికిలబడి ఎదురు బల్ల మీద మూచేతులానించి రెండు చేతులు నెత్తిన పెట్టుకొని పార్వతీశం నా కొంప తీసావరా నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టిందేరా ఈవేళ నువ్వేదో తెలివైన వాడువని ఇన్నాళ్ళు మురిసిపోతుంటే ఇలా చెప్పాలని ఎలా తోచిందిరా నీకు ఇంతకీ నా కర్మం కాలింది నా రోజులు బాగాలేవు అని విచారిస్తుంటే మాకందరికీ కూడా ఏడుపొచ్చినంత పని అయింది ఇంతలో భోజన సమయం అయ్యిందని గంట మ్రోగింది మా మాస్టారు గారు దిగాలు పడి అలాగే కూర్చున్నారు మేమెంతో నిశ్శబ్దంగా బయటికి జారిపోయాం ఇలా ఆటపాటలతో కాలక్షేపం చేసుకుంటూ ఫోర్త్ ఫోరంలోకి వచ్చాను స్కూలు జీవితం చాలా సుఖంగా ఉంది చదువులో కూడా తెలివిగా ఉన్నానని మాస్టర్లు చెప్పేవారు తెలివిగా ఉన్నానని అయితే సావాసాలు ఎక్కువై చదువు మీద శ్రద్ధ తగ్గుతుందని మా నాన్నకి వర్తమానాలు అందినట్టు చూచాయిగా తెలిసింది ఆ మాట నిజమే కాదనడానికి వీల్లేదు ఏమంటే పిల్లలందరకు నా మీద ఎంతో ఆదరము గౌరవము ఏర్పడ్డాయి చెడుగుడులోనూ మిగతా ఆటల్లోనూ నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి అలాగే క్లాసుల్లో కూడా మొదటివాణ్ణిగానో రెండో వాణ్ణిగానో ఉంటూ బహుమతులు అందుకుంటూ ఉండటం విద్యార్థులందరికీ నా మీద గౌరవానికి కారణమైంది ఇటు ఉపాధ్యాయుల అభిమానము అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సముదాయము వాళ్ళు నా ఎడల చూపే ఆదరాభిమానాలు తలుచుకుని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంగితనం పట్టుదల వ్యక్తుల ఎడల చదువుల్లోనూ కొంచెం నిర్లక్ష్యం బయలుదేరటం అనే మాట వాస్తవమేనని ఒప్పుకోక తప్పదు అందుకని ఉపాధ్యాయులకు నా మీద మునుపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువగా వచ్చింది సాయంకాలం స్కూల్లో ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాదు దగ్గర దండాలు బస్కీలు వగైరా వ్యాయామం కొంత కుస్తీ కూడా నేర్చుకోవటం ప్రారంభించాను ఇక ఊళ్ళో తరచూ సభలు ఉపన్యాసాలు హరికథలు భజనలు వగైరా సాయంకాలము దీపాలు పెట్టిన తర్వాత ఎన్నెన్నో జరుగుతుండేవి వాటన్నింటికి సరదాగా నా స్నేహితులతో తప్పగా హాజరవుతూ ఉండేవాణ్ణి ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందనే మాట నేను ఒప్పుకోక తప్పదు ఇది ఇలా ఉండగా నాకప్పుడే ఎక్కడి నుంచో పెళ్లి సంబంధాలు రావడం మొదలుపెట్టాయి మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది నాకు త్వరగా పెళ్లి చేయాలని చిన్న కోడలు నట్టింట తిరుగుతుంటే నా వెనక ముందు ఎవరూ లేరాయే మరి అవన్నీ నా వలనే తీరక తప్పదు కదా అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలపెట్టారు ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు ఇద్దరు ముగ్గురు మా ఉపాధ్యాయులు పాతిక ముప్పై మంది నా మిత్రులు కూడా వచ్చారు నా మిత్ర వాళ్ళు నా ఎడల ప్రదర్శించే ఆదరాభిమానాలు చూసి మా అమ్మ ఎంత పొంగిపోయిందో లెక్కలేదు వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది నాకు కౌపీకం పెట్టి పంచశిఖలు పెట్టి మెడలు యజ్ఞోపవీతం చేతిలో దండం ఇంకో తోలు జంద్యం చేతిలో భిక్షపాత్ర చూసి నా సహచరులు బంధువులలో కుర్రకారు అంతా చేరి చేసిన అల్లరి అంతా ఇంత కాదు వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు ఇంట్లో శుభం జరగడం ఇంతమంది బంధువులు రావటం నేను వరకు ఇదే మొదలు ఊరిలో అన్ని వర్గాల వారు మా ఇంట్లో నాలుగు రోజులు విందులు ఆరగిస్తూ కులాసాగా కాలక్షేపం చేయటం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది ఇలా మన ఇతరత్ర అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా సంతోషంగా జరుగుతాయా అని అనుకున్నాను ఈ నాలుగు రోజులు అయిపోయాయి బంధువులంతా ఎవర దారిన వారు వెళ్ళిపోగా మా ఇల్లంతా నిశ్శబ్దమై ఎంతో చిన్నబోయినట్టయింది నేను మళ్ళీ నర్సాపురం చేరుకున్నాను మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికి వాళ్ళు ఎంతో సంతోషించి తోటి విద్యార్థులందరితోనూ ఎంతో ప్రచారం చేశారు ఆ రోజున నేను స్కూల్కి వచ్చేటప్పటికీ అక్కడున్న విద్యార్థి సమూహమంతా నన్ను చూసి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు ఇద్దరు కుర్రవాళ్ళు నన్ను గంజి కావిడ వేసి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న కుర్చీ మీద కూర్చొనిబెట్టారు పెట్టారు కొందరు కుర్రవాళ్ళు స్కూల్లో ఉన్న పూల మొక్కల పూలన్నీ తీసుకుని వచ్చి నా మీద పుష్పవర్గం కురిపించారు అప్పుడు ఒకడు వాడి ఇష్టం వచ్చినట్లు పది నిమిషాలు పెద్ద గంభీర ఉపన్యాసం చేశాడు వాడి అసందర్భ ప్రలాపనలకు కుర్రవాళ్ళు పొంగిపోతూ కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వుతూ జయ జయ చేశారు ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకు వచ్చి నా మీద పద్యాలు చెబుతానని చెప్పి వాడికి వచ్చిన పద్యాలు తప్పులతోనూ కొన్ని ఉప్పులతోనూ ఎలాగోలా కొన్ని చదివేశాడు పాడేశాడు ఇది కాగానే మరొక ఇద్దరు కుర్రవాళ్ళు ముందుకు వచ్చి మేము అష్టావధానం చేస్తామన్నారు అంతకు రెండు మూడు నెలల క్రితమే మా ఊళ్ళో ఇద్దరు జంటకవులు వచ్చి ఆసుకవిత్వము అష్టావధానం చేశారు దాంతో కొంతమంది కుర్రాళ్లకు అష్టావధానం చేయాలని సరదా పుట్టింది ఈ శుభలంతా పొంగి పొరులుతున్న ఉత్సాహంతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచార్లు చేస్తూ వచ్చిరాని పద్యాలేవో ఇద్దరు చెరువుపాదం చెప్పడం ఆరంభించారు అక్కడ ఉన్నవాళ్లలో ఎవడో ఒకడు ప్రశ్న అడగడం దానితో నిమిత్తం లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు జ్ఞాపకం వచ్చినట్లు సమాధానం చెప్పడం ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా సాగుతుండగా మా మాస్టర్లు కొందరు వారి వెనక హెడ్ మాస్టారు వచ్చి నిలబడటం మొదటగా ఎవరూ గమనించకపోయినా తెలుసుకున్న క్షణంలో పిల్లలందరూ హడలిపోయి చెల్లాచెదురుగా చెదురుగా పరిగెత్తారు ఏమిటో ఈ పార్వతీశం ఈ హడావుడి అన్నారు నాకేం తెలియదండి నాకు ఒడిగి అయ్యి ఈవేళ బడికి వచ్చానండి రావడంతోనే కుర్రాళ్ళందరూ సరదాగా నాకు జేజేలు కొడుతూ ఇక్కడ కూర్చోబెట్టి ఒకరు ఉపన్యాసమిచ్చి మరొకరెవరో పద్యములు చదివి వీళ్ళిప్పుడు అష్టావధానం చేస్తామని ఆరంభించారండి బాగుంది చాలా సంతోషం అయితే నీ సత్కారము వాళ్ళ అవధానము మధ్యలో ఆగిపోయిందన్నమాట పోనీలే మరోమారు ఎప్పుడైనా సావకాశంగా ఏర్పాటు చేసుకుందువు గాని అని ఆధారంతో నా వీపు తట్టి నా బూడితల తల మీద రెండు ముట్టికాయలు ముట్టి ఈ వేళకు ఈ సత్కారంతో సంతోషించు అని వెళ్ళిపోయారు నవ్వుకుంటూ నా దారిన నేను చక్కా పోయాను ఊళ్ళ వ్యవహారాలు ఎక్కువ కావడంతో స్కూల్లో చదువు వెనకబడింది మా ఉపాధ్యాయులకు నా మీద ఉండే సదభిప్రాయంతో ఐదవ ఫారంలోనే ఉంచేశారు ఏ క్లాసు రెండవ సంవత్సరం కూడా చదవటం నాకు ఇదే మొదటిసారి నాకెంతో సిక్కుగా భయంగా ఉంది మా నాన్న ఈ శుభ వర్తమానం విని నన్ను నాన్న చేవాట్లు వేసి చదువు వద్దు వద్దు నాలుగేళ్లు నర్సాపురంలో చదువు వెలిగించి చేసిన నిర్వాహకం చాలు ఇంటి దగ్గరుండి వ్యవసాయం చూసుకుంటే నాకు తోడుగాను ఉంటుంది భూములు అక్కరకు వస్తాయి ఆ పైన నాలుగు సంస్కృత నాకు నాకొచ్చినవి చెబుతాను ఎందుకైనా పనికొస్తాయి అంచేత నర్సాపురం వెళ్ళి నీ పెట్టి బేడ తెచ్చుకో అని అన్నారు నేను ఏడు ఎలాగైనా కష్టపడి మెట్రికులేషన్ కూడా అయ్యిందనిపించుకొని మానేస్తాను ఇంకా జాగ్రత్తగా ఉంటాను అని అనేక విధాల బ్రతిమాలాను మా అమ్మ కూడా నా పక్షం వహించి ఏదో వెర్రివాడు సహవాసాల వల్ల ఇలా అయ్యాడు కానీ వాడికేం తెలివితేటలు లేవా అక్షర మొక్క రానివాడ ఇక్కడ కూర్చుని చేసే నిర్వాహకమేముంది వాడన్నట్లు ఆ మూటు క్లాసు ఏదో అయ్యేదాకా చదువుకోనివ్వండి తరువాత సంగతి ఆలోచిద్దాం అంటూ నెమ్మదిగా మా నాన్నకు నచ్చజెప్పింది ఆయన ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నారు మా అమ్మ నన్ను వెళ్ళమని సంజ్ఞ చేసింది నేనిదే సందని ఒక్క ఉజాంలో బయటపడి నర్సాపురం పరిగెత్తాను వచ్చానే గాని స్కూల్లోకి వెళ్ళడానికి మళ్ళీ అదే క్లాసులో కూర్చోవటానికి ఎంతో సిగ్గు వేసింది కాకపోతే నిరుడు నాతో చదివిన వాళ్ళు మరికొందరు ఈ ఏడు కూడా లేకపోలేదు అది కొంత ధైర్యం మాస్టారు గారు నన్నట్లే మందలించకుండా ఏమిరా పార్వతీశం ఈ ఏడాది ఏదైనా బుద్ధి తెచ్చుకొని ఊళ్ళో వ్యవహారాలకు స్వస్తి చెప్పి శ్రద్ధగా చదువుకుంటావా నువ్వు లేనంత మాత్రాన ఇక్కడ సభలు కార్యక్రమాలు ఆగిపోవు అవి ప్రతినిత్యం ఎవరున్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి దానివల్ల మీకు లాభం ఏమీ లేకపోవడమే కాక ఇక్కడ చదువు సన్నగిల్లుతుందన్న సంగతి నువ్వు తెలుసుకున్నావు కదా ఉపన్యాసాలు హరికథలు కావు బాబు పైకి రావలసిన వాడవు తెలివైన వాడవు ఇక ముందైనా జాగ్రత్తగా నీ పని నువ్వు చూసుకో అని హితబోధ చేశారు బ్రతుకు జీవుడా అనుకున్నాను చిత్తం అండి అని నమస్కారం చేశాను నేను మళ్ళీ బడికి రావటం ఇంటి దగ్గర మా నాన్నకి ఎంత మాత్రం ఇష్టం లేకపోయింది మా అమ్మ మాట కాదనలేక నన్ను తిట్టలేక కొట్టలేక అప్పటికి ఊరుకున్న అస్తమానం నా గురించి నా భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నారు కాబోలు ఆలోచించగా ఆలోచించగా ఉడుగెలాగూ అయ్యింది గనక పెళ్ళి కూడా చేస్తే నాకు ఉత్సాహంగానూ ఉంటుంది ఆ పైన నా బాధ్యత గుర్తుకు వచ్చి జాగ్రత్తగా చదువుకుంటాడేమో లేకపోతే మానేసి ఇంటి దగ్గర ఉంటాడేమో నేనే నిర్ణయించుకుంటానని ఊహించుకున్నాడనుకుంటా ఈ సంగతి ఇద్దరి ముగ్గురు చెవిన పడేసి ఉంటాడు అక్కడి నుంచి ఆయన ప్రయత్నమేమీ లేకుండానే సంబంధాలు రాసాగాయి మంచి రోజులు ఉన్నాయన్నప్పుడల్లా ఎవరో పెళ్లివారు వచ్చారని ఇంటికో మారు రమ్మని మా నాన్న కబురు చేయటం నేను వెళ్ళటం నన్ను వారు చూడటం వారు చేటంత మాట్లాడటం జరుగుతూ ఉండేవి తరువాత జరిగిందేమిటో నాకు తెలియదు కానీ ఏ సంబంధము మా నాన్న నిశ్చయం చేయలేకపోయాడు పెళ్ళికొడుకు పెళ్లివారికి నచ్చిన మాట నిశ్చయమే ఎందుకు నచ్చడు పండులాంటి కుర్రాడు ఆస్తిపరుడు ఆ ఆస్తిని పంచుకోవటానికి మరెవ్వరూ లేనివాడు పైగా ఫారం చదువుతున్నవాడు బుద్ధిమంతుడు తెలివైనవాడు నేను నచ్చకపోవడం అంటూ ఉండదని నాకు తెలుసు అవతల పిల్ల బాగా లేకపోవటమో కులశీలాదులు నచ్చకపోవటమో కట్నకాలుగుల దగ్గర పట్టింపు ఏమైతేనేం నెలకు ఐదు సార్లు ఎవరో వచ్చి తిరుగుతుండటం కొన్ని మాసాల పాటు సాగింది ఇది బాగుంది కాదు అనుకుని ఇది ఎలాగైనా మానిపించాలని నేను పిండి చేసుకోక తప్పనిసరి అయితే ఆ పిల్ల నా కంటికి కూడా నచ్చాలని అందుకని పెళ్లి కూతురిని నేను చూస్తే కానీ వీలు లేదని పట్టుబట్టాను మా అమ్మ కూడా ఇదే బాగుంది అని చెప్పింది ఆఖరికి ఎలాగైతేనేం మా జిల్లాలోనే అదేదో పల్లెటూరు నుంచి ఒక పెళ్లివారు వచ్చారు మా నాన్నకు వాకబు చేయగా వారి సంగతి సందర్భాలు నచ్చాయి కట్న కానుకలు బాగానే ముట్ట చెబుతామన్నారట జాతకాలు కూడా అనుకూలంగా ఉన్నాయట అందుకని కబురు చేసి నన్ను మా అమ్మను మా మామయ్యను వెళ్ళి పిల్లని చూసి రమ్మని పంపించారు మేము అక్కడికి పడవ మీద కొంత దూరం బండి మీద కొంత దూరం ప్రయాణం చేసి సూర్యాస్తమయానికి గాను ఆ ఊరు చేరుకోలేకపోయాం వెళ్ళి వారిల్లు తెలుసుకుని తిన్నగా ఇంటికి వెళ్ళాం మేము వస్తున్నామని వారికి ముందు కబురు అందిందో లేదో అందిన వచ్చిన వాళ్ళం ఎక్కడికి పోతామని నిర్లక్ష్యంతోనో పెళ్లి తండ్రి ఏదో కోర్టు వ్యవహారం మీదనో ఏలూరు ఎక్కడికో వెళ్ళినట్లు తెలిసింది ఇది ఇలా జరగటం అమ్మకు అపశకునంగా తోచింది మమ్మల్ని ఇంట్లో కూర్చుని మా మామయ్య ఒక మాటు వీధిలోకి వెళ్ళి వీరు గురించి కొంత వాకబు చేసుకుని వచ్చారు పిల్ల తల్లి ఇంటి ఎదురుగుండా ఉన్న పిల్ల మేనమామ పిల్ల మేనత్త వీరందరూ మమ్మల్ని గౌరవంగా కూర్చునిబెట్టి పిల్ల తండ్రి కొంచెం ఆలస్యమైన రాత్రికి తప్పక వస్తాడని ఈలోగా మేం పిల్లను చూడడానికి అభ్యంతరం ఏం లేదని నచ్చజెప్పి ఒక్క పావుగంటలో కన్యను అలంకరించి తీసుకుని వచ్చి వాకిట్లో కూర్చోబెట్టారు పిల్లని చూసేసరికి మాకు నవనాడులు కుంగిపోయాయి పిల్ల సన్నగా రిపటలాగా పొడుగ్గా ఉంది మంచి నిగారింపుతో కూడుకున్న నలుపు చింతాకుల కంటే చూపవాసి చిన్నగా ఉన్న కన్నులు ఈ పక్కను ఆ పక్కను చెవులను అందుకునేటంతా నేత్రద్వయం లేకపోయినా ముఖం చిన్నబోకుండా సువిశాలమైన నోరు శరీర ఛాయతో తొలతూగే నల్లని పరికిని కోటు ఇంతవరకు చూసేవారికి సర్వసేన మోచైనట్లు ఆ పిల్ల మేనమామ ఒక హార్మోనియం తీసుకుని వచ్చి ఆ పిల్ల ముందు వచ్చి పాడమని హెచ్చరించాడు ఆ పిల్ల చాలా ధైర్యంగా నదురు బెదురు లేకుండా కంగుమని కంటమెత్తి ఈ విరహము నైపజాలరా అని జావలి అందుకుంది బాబోయ్ అందామనుకునేటంత ఉద్రేకముచ్చి గబుక్కున చేత్తో నూరు మూసుకున్నాం మామయ్య కొయ్యబారిపోయాడు మా అమ్మ మాట చెప్పనే అక్కర్లేదు రెండు నిమిషాలు ఒక యుగం అనిపించేటంత భారంతో మోతతో గడిచిన తర్వాత మా అమ్మ ఎప్పుడూ మాట్లాడిన మనిషి బాగుంది బాబు ఇక అమ్మాయిని శ్రమ పెట్టకండి నాకు ఈ సంగీతాలు సాహిత్యాలు ఏమన్నా తెలుసు తెలుసుగనుకనా నాయన ఇక వెళ్దామా అంది చటుక్కున ఆ పిల్ల మేనమామ ఇప్పుడు వెళ్ళటమేమిటి బావగారు రాత్రికి వస్తారు చూసి వెళ్దురు కానీ ఈ లోపున మీరు భూంచేసి విశ్రమిద్దురుగాని పొద్దున్ననగా ఇప్పుడు భూంచేశారో లేవండి అన్నాడు మా మామయ్య బావగారు కతికితే అతకదన్న సంగతి మర్చిపోయారా ఏమిటి అన్నాడు నవ్వుతూ మర్చిపోలేదండి అందుకనే తమకు మా ఇంట్లో ఏర్పాటు చేశాను దయచేయండి లేవండి ఇంకా ఆలస్యం చేయకండి అని ఎదురుకుండా ఉన్నవారింటికి తీసుకుని వెళ్ళి పాద ప్రక్షాళనకు నీళ్లు వగైరా అందించాడు మేము కాళ్ళు కడుక్కునే లోపనే వడ్డనయ్యింది అని పిలుపు వచ్చింది మేము మా పంక్తిని ఇంటి యజమాని కూర్చున్నాం ఆయన భోజనం చేయలేదు విస్తర్లో చేయి పెట్టాం కదా అన్నం కూరలు చల్లారిపోయి ఉన్నాయి మేం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం ఆ సంగతి గ్రహించి ఇంటి యజమాని కోపంగా భారికేసి చూసి మా ఇంట్లో వార్పు చాలా పెందలాడే అవుతుంది అందుచేత పదార్థాలు చల్లగా ఉన్నాయి కాబోలు మీరేమీ అనుకోకండి అన్నాడు మామయ్య విస్తర్లో వండించిన పనసకాయ కూర అరటికాయ కూర అల్లం పచ్చడి వగైరాలు చవిచూసి తల ఉంచుకుని కిక్కురు మనకుండా భోజనానికి ఉపక్రమించాడు సగం భోజనం అయ్యేసరికి లోపల నుంచి ఒక ముసలావిడ ఏమే వాళ్లకు పాపం రెండు అరిసెలు వడ్డించలేకపోయావా అన్నీ ఇలాంటి పనులే చేస్తావు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లకు తీపి తినివించవద్దా అని కోడల్ని హెచ్చరించడం మాకు వినపడింది నాకును పచ్చడి చాలా ఇష్టం ఉంటే కాస్త కొంచెం వేయించండి అని అందామనుకుని నోటి చివరదాకా వచ్చిన మాటను పైకి రానివ్వకుండా ఓ పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాను మా అమ్మ ఏమిరా నాయనా అంటూ వీపు రాసింది ఒక రెప్పపాట్లో కంగారు సర్దుకుంది ఎలాగో విస్తళ్ల దగ్గర నుంచి లేచి బయటపడ్డాం మాకు ఇంట్లో పక్క ఏర్పాటు చేశారు ఇంత వివరంగా భోజన విషయం ఎందుకు చెప్పానో మీరు గ్రహించే ఉంటారు ఇందులో రహస్యం ఏమిటంటే ఆనాడు మాకు అన్నదానం చేసిన వారి ఇంట్లో యజమాని తండ్రి అబ్దికం మేము అనుకోకుండా వచ్చేసరికి ఇంటివారి కోడలు మేము గ్రహించలేమనుకుని మధ్యాహ్నం మిగిలిన తద్దినపు వంట వడ్డించింది గారెలు మినహాయించి అది ఎంత అమంగళమో ఆవిడికి తెలుసునో లేదో గాని మాకు అనుకుందో ఏమైతేనేం పర్యవసానం ఇది రాత్రి ఎంత గడిచినా పిల్లికూతురు తండ్రి రానేలేదు మేము తెల్లవారుజామున లేచి మా ఇంటికి ప్రయాణమయ్యాం వారేమీ అనలేకపోయారు మధ్యాహ్నం సుమారు రెండు జాములకు మొగల్తూరు చేరుకున్నాం దారి పొడువునా ఈ సంఘటన తలుచుకొని విరగబడి నవ్వుకున్నాం మా నాన్న జరిగిందంతా విని ఉగ్రుడై వారిని శపించడానికి ఆ ఊరు వెళ్ళడానికి ప్రయాణం అవుతుంటే బలవంతాన మేము ఆపుచేశాం ఇక నా పల్లివారిప్పుడు మాకు ఉత్తరమన్నా రాయలేదు నేను మా నాన్నతో మా అమ్మ మామయ్యలా అండ చూసుకొని నేను ఇంకో నాలుగేళ్ల దాకా పెండ్లు చేసుకోను మీరేమనుకున్నా సరే ఆ ప్రయత్నం మీరు విరమించుకోండి నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాను ధైర్యంగా మా నాన్న కూడా అదే మంచిదనుకున్నాడు ఏమో మాట్లాడకుండా ఊరుకున్నాడు మర్నాడు నేను నర్సాపురం వెళ్ళాను రాత్రంతా ఏవేవో ఆలోచనలతో కలలతో నిద్ర పట్టిందో లేదో తెలియని స్థితిలో ఉండగా తెల్లవారింది నేను లేచి కాలకృత్యాలు తీర్చుకునేటప్పటికీ మా నాన్న స్నానం చేసి జపానికి కూర్చోబోతున్నాడు నన్ను చూసి నాయన లేచావా చూడు ఒక మాటు పొలం వెళ్ళి అని నాకు పదిహేను రోజుల వరకు ఊపిరి తీసుకోవటానికైనా తీరిక లేకుండా ఏవేవో పనులు పురమాయించాడు ఇక నుంచి నేను సభలు సందర్భాలు మానుకొని ఇంటి పట్టున ఉండమని దీని భావం అయి ఉంటుందని ఊహించాను నేనేమీ మాట్లాడలేదు ఆయన మౌనంగా జపానికి కూర్చున్నాడు నేను చెద్దన్నానికి కూర్చొని అది కాగానే పొలానికి బయలుదేరాను పొలం వెళ్ళానన్న మాటే గాని అక్కడ ఏ పని మీద పోలేదు నా శరీరం మటుకు పొలంలో ఉన్న బుర్ర నర్సాపురంలోనే ఉండిపోయింది అక్కడే ఏవో పనులు పనివాళ్లకు పురమాయిస్తూ చూస్తూ కూర్చొను నిన్నటి ఉపన్యాసాల మీదనో నాయకుల మీదనో నిలిచిపోయింది మనసు ఇది వదుల్చుకుందామన్నా వదిలేటట్టు కనిపించటం లేదు ఇలా వారం రోజులైనా గడవకుండా రమణారావు గారు ఒకసారి వచ్చి కనబడమని బిపిన్ చంద్రపాల్ అనే మహానాయకుడు బెంగాల్ నుంచి వస్తున్నాడని పెద్ద ఎత్తున మనం సభకు ఏర్పాటు చేయాలని అధమం దగ్గర ఉండి ఈ ఏర్పాట్లన్నీ జరిపిస్తేనే సభ కానీ లేకపోతే అసభ అవుతుంది అని కబురు చేశారు పచ్చి వెలక్కాయ గొంతును పడ్డట్టు అయింది వెళ్ళడమా మానడమా వెళితే ఎలాగు వెళ్ళకపోతే ఎలాగు విడితే ఇక్కడ పనులన్నీ పాడవడం మా నాన్నకు కోపం రావడం తప్పదు వెళ్ళకపోతే నా మీద ఎంతో నమ్మకంతోనూ ఆశతోనూ ఎదురుచూస్తున్న రమణారావు గారికి ఆశాభంగం అవుతుంది ఆశాభంగం మాట ఎలా ఉన్నా యథార్థం చేతను నేను వెళ్ళకపోతే అక్కడ ఏర్పాట్లన్నీ శ్రద్ధగా జరిపించేవాడు మరొకడు లేడేమోననిపించింది ఇలా ఆలోచిస్తూ ఒకరోజు ఉదయాన్నే పొలం పనులన్నీ మనిషికి పొరమాయించి పెందలాడే భోజనం చేసి ఎవరితోటి చెప్పకుండా నేను నర్సాపురం చేరుకున్నాను రమణారావు గారిని కలుసుకొని ఇంటి దగ్గర నా ఇబ్బందులు మనవి చేసుకున్నాను వారెంతో సానుభూతితో ఆలకించి నాయన ఇటువంటి కార్యక్రమాల్లో ప్రవేశించిన తర్వాత ఎంతసేపు ముందంజ వెయ్యాలే కానీ వెనుకకు దిగజారడం ఎంత మాత్రం ఉండకూడదు తక్కిన విషయాలు మనం సావకాశంగా ఆలోచిద్దాం ఈ సభ మట్టుకు మీరు పూనుకుంటేనే కానీ జయప్రదం జరగదు కాబట్టి ఎలాగైనా వచ్చి నీ బాధ్యత నిర్వహించక తప్పదు ఎటువంటి ఇబ్బందులు రాకుండా రోజు ఏదో వేళప్పుడు కలుసుకుని తగిన ఏర్పాట్లు చేసుకుందాం వెళ్ళిరా అని తట్టి పంపించారు నేను ఉత్సాహంలో మనము ఎన్ని ఆటంకాలైనా ఎదుర్కొని కార్యభారం వహించకపోతే దేశమే నాశనమవుతుందన్న భావోద్రేకంతో భయంతో తొందరగా ఇంటికి వెళ్ళాను అక్కడ నుంచి రోజు ఏదో సమయంలో నేను నర్సాపురం వెళుతూ రవణారావు గారితో సంప్రదిస్తూ అక్కడ ఏర్పాట్లు చూస్తూనే ఉన్నాను మా నాన్న ఇవన్నీ ఓ కంట కనబెడుతూనే ఉన్నాడు కానీ ఒక్కనాడు ఇదేమిటి అని నన్ను అడగలేదు నేను చెప్పలేదు ఆఖరికి సభ రోజు రానే వచ్చింది ఆ రోజు ఉదయాన్నే చెద్దన్నం తిని రాత్రిదాకా ఇంటికి రానని మా అమ్మతో చెప్పి ఆవిడ ఏదో అంటుంటే వినిపించుకోకుండా నర్సాపురం పరిగెత్తాను ఆదరా బాదరా నర్సాపురం చేరుకొని రవణారావు గారు నేను మా దళం సభ్యులు సాయంత్రం వరకు సతమతమై బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం మధ్యాహ్నం రవణారావు గారితో పాటే వాళ్ళ ఇంట్లోనే రెండు మెతుకులు తిన్నాను మళ్ళీ సభాస్థలికి వచ్చి అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసుకునేటప్పటికీ సుమారు ఐదు గంటలయ్యింది ఊపిరి తీసుకోవటానికైనా వ్యవధి లేకుండా పనిచేయాల్సి వచ్చింది ఎలాగైతే నేను ఏర్పాట్లన్నీ ఎంతో సంతృప్తికరంగా పూర్తి చేసుకున్నాను సుమారు ఆరు గంటలకి వస్తానన్న నాయకుడు వచ్చి సభ ప్రారంభించేసరికి ఏడు గంటలైంది రవణారావు గారు సభకు పదివేలకు పైగా వస్తారన్న అంచనా దాటిపోయింది యాభై వేలు లక్షో వచ్చారన్నట్లుగా కన్ను చూపు మేర వరకు ఇసుక వేస్తే రాలకుండా జనసమూహంతో ఆ మైదానమంతా నిండిపోయింది బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు నా జన్మలో ఎప్పుడూ అటువంటి ఉపన్యాసం వినలేదు సరికదా ముందు కూడా వింటానని నమ్మకం లేదు నాకు జీవితాంతం వరకు ఆ ఉపన్యాసం నా చెవుల్లో గింగురుమని మారుమ్రోగుతూనే ఉంటుందనిపించింది సుమారు రెండు గంటల సేపు జన సమూహానికి తెలియని భాషలో ఆయన ఉపన్యాసం ఇచ్చిన మరొక తెలుగు నాయకుడు అది తర్జుమా చేస్తున్నా ఒక్కరూ కదలకుండా కిక్కురు మనకుండా ఊపిరి విడవకుండా గంభీరమైన శబ్దంతో ఇన్ని వేల మంది ఆ ఉపన్యాసం వింటూ కూర్చోవటం నా జన్మలో మరుపు రాని మరువలేని దృశ్యం సుమారు పది నిమిషాల వరకు ఆకాశం దద్దరిల్లేటట్లు ప్రజలు చేసిన కరతాల ధ్వనులతో సభ ముగిసింది నేను ఇంటికి చేరుకునేసరికి సుమారు పది గంటలయింది మా అమ్మ నా కోసం ఎదురు తెన్నులు చూస్తూ వీధి గుమ్మంలోనే కూర్చుంది నేను వస్తుంటే నా వెనుకనే వస్తున్న జనాన్ని చూసి మా ఊరు ఊరంతా సభకు వచ్చిందా అనిపించింది నేను ఇంటికి వచ్చి స్నానం చేసి మౌనంగా మా అమ్మ ఎన్ని అడిగినా సమాధానం చెప్పకుండా బూంచేసి వెళ్ళి పడుకున్నాను అప్పటి వరకు మెలుకువగానే పడుకున్న మా నాన్న లేచి ఇంతవరకు రాలేదు నన్ను పలకరించను లేదు ఉరుములు పిడుగులు తుఫాను తెల్లవారిన తర్వాతే కానీ రావని నిశ్చయించుకుని హాయిగా పడుకున్నాను తెల్లవారింది నేను లేచి స్నానాధికం చేసుకుని చెద్దన్నం తినేసరికి మా నాన్న జపం పూర్తి చేసుకొని నా కోసం సిద్ధంగా కనిపెట్టుకుని ఉన్నారు అంత ప్రశాంతంగానే ఉన్న ఆయన ముఖంలో గాంభీర్యం మటుకు చాలా భయంకరంగానే ఉంది నెమ్మదిగా మామూలు దూరంలోనే నిన్న అంతా కనబడలేదు ఎక్కడికి వెళ్ళావరా అన్నారు నర్సాపురం వెళ్ళానన్నాను ఎందుకన్నాడు ఇక ఆయనకు చెప్పక తప్పేటట్లు లేదని రెండు మూడు సంవత్సరాల నుంచి నర్సాపురంలో రవణారావు గారి ఆధ్వర్యాన్ని జరుగుతున్న సభలు సందర్భాలు టూకీగా చెప్పాను ఆ పైన నాకు ఆయనకు కలిగిన పరిచయం వారికి నా మీదున్న అభిమానం వారు నాకు ఇచ్చిన ప్రోత్సాహం ఈ సభా సందర్భంలో నే చేస్తున్న పని ఏమీ తాపరికం లేకుండా నిర్మొహమాటంగా చెప్పాను మా నాన్న అంతా విని ఒక క్షణం ఊరుకొని నువ్వు బాగా ఆలోచించుకునే చేస్తున్నావా ఈ పని దీనివల్ల నీకు వచ్చే లాభమేమిటి నష్టమే కనబడుతుంది కదా నీ చదువు చంకనాకి పోయింది ఇంటి దగ్గరైనా సుఖంగా కూర్చోకుండా సొంత పనులు చూసుకోకుండా ఈ సభలు ఏర్పాట్లు చేస్తూ కూర్చునుంటే నీకు ఉరిగేది ఏది లేదన్న సంగతి ఇప్పుడైనా తెలుసుకోవటం మంచిది వారు నిన్ను కొంచెం స్తోత్రం చేయడంతోనే నువ్వు ఉబ్బి తబ్బిబ్బై వారు ఆడించిందల్లా ఆడుతున్నావు ఎన్ని సంవత్సరాలు ఇలా వారి వెనక తిరిగినా నువ్వు బల్లలు కుర్చీలు సర్దడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు ముందు వెనక ఏమాత్రం ఆలోచించినా ఈ రహస్యం నీకు ఇదివరకే తెలిసి ఉండేది అందుకైనా ఇప్పుడైనా తెలివి తెచ్చుకొని గత మూడు సంవత్సరాల్లో నువ్వు చేసిన పనులన్నీ ఆలోచించుకుంటే నేను చెప్పిన ప్రతి అక్షరం నిజమేనని నీకు తెలియకపోదు దేశం కోసం పాటుపడటం దేశాన్ని ఉద్ధరించడం ఇటువంటి పెద్ద విషయాలన్నీ గొప్ప ఆదర్శాలే కాదనను ఎటొచ్చి దానికి ఇంకాస్త పెద్ద చదువులు పెద్ద బుర్రలు పెద్ద ఊహలు కొంత వెనుక స్తోమత ఉంటే గాని ఏ కార్యమైనా సాధించగలము నువ్వు ఉద్యోగం చేసుకోవాలన్నా దేశ సేవ చెయ్యాలనుకున్నా ఇది ఏదీగాక ఊరికినే విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విద్య చాలా అవసరం అన్న సంగతి మర్చిపోకు ఈ సత్యాన్ని నువ్వే తెలుసుకోవాలి నేనిన్నాళ్ళు ఊరుకున్నాను నువ్వింకా ఇలాగే తిరుగుతుంటే ఎప్పటికీ తెలుసుకోలేవని నేను నీకింకా విడమర్చి చెప్తున్నాను ఇప్పుడైనా మేల్కొని నీకు ఏ రకమైన విద్య కావాలో నువ్వే నిర్ణయించుకొని ఆ విద్యాభ్యాసం చేసే ప్రయత్నం చెయ్యు నువ్వు అవుతావు ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరమని మా నాన్న మారు మాట లేకుండా నీ అభిప్రాయం ఏమిటి అని కూడా నన్ను అడగకుండా తిన్నగా పొలం వెళ్ళిపోయారు నేను బయటికి వెళ్దామనుకున్నది మానేసి ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఏ పుస్తకం చదవబుద్ధి కాలేదు మళ్ళీ మా నాన్న కంటపడలేదు అలాగే ఆలోచిస్తూ కూర్చొని నాలుగో రోజు సాయంత్రం నర్సాపురం వెళ్ళి రమణారావు గారిని కలిశాను ఏం పార్వతీశం ఏమిటి విశేషాలు మొన్న అంతటి సభ అంత జయప్రదంగా జరగడానికి నువ్వే సుమా నీ ముఖస్థుతి కోసం చెప్పడం లేదీ మాట నువ్వు పడ్డ పాటంతా గమనిస్తూనే ఉన్నాను చాలా అలసి చిక్కి సగమయ్యావు అని అన్నారు ఇంకా ఏమిటి విశేషాలు అంత మౌనంగా ఉన్నామేమిటి ఏదో మాట్లాడు అన్నారు నవ్వుతూ నేను ఇంటి దగ్గర జరిగిందంతా వారికి విన్నవించి మీ సలహా ఏమిటి అని అడిగాను ఆయన ఒక్క క్షణం ఊరుకొని మీ నాన్నగారు చెప్పిందంతా నిజమే కాదని నేనెలా అనగలను విద్య లేనిదే విజ్ఞానం ఎలా వస్తుంది కనుక ఆ సంగతులు నువ్వు నేను ఒక రోజున సావకాశంగా హితవుగా చెబుదామనుకున్నాను ఆ శ్రమ నాకు తప్పించారు మీ నాన్నగారు ఆయన పెద్దలు పండితులు వివిధ విషయాలు తెలిసినవారు చదువు అత్యవసరం అన్నది నిజం ఏ చదువు అన్నది ప్రశ్న నా ఉద్దేశం నువ్వు మళ్ళీ హై స్కూల్లో చేరి చదవటం అనేది మంచిది కాదంటాను కాబట్టి ఇంటి దగ్గర నువ్వు కొంత సంస్కృతం తెలుగు చదువుకో తరువాత కొన్ని పుస్తకాలు సాంఘిక రాజకీయాలకు సంబంధించినవి నేను ఇస్తూ ఉంటాను తరువాత నెమ్మదిగా ఇతర విషయాల సంగతి ఆలోచిద్దాం అన్నారు కొంచెంసేపు ఈ మాట ఆ మాట చెప్పి నాకు సెలవిచ్చారు నేను ఇంటికి చేరుకుని వారు చెప్పిందంతా ఆలోచించుకుంటే మా నాన్న కూడా ఎంత దూరాలోచనతో చెప్పాడో అని నాకు అర్థమైంది వారు ఉభయులు చెప్పిన పద్ధతిని నేను కొత్త చదువు ప్రారంభించాను తరచూ నర్సాపురం వెళుతూ రవణారావు గారిని ఇతర స్నేహితులను కలుసుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడిని రవణారావు గారు ఇచ్చే అనేక పుస్తకాలు చదవగలిగాను అనేక విషయాలు అది వరకు తెలియనివి ఊహించనివి తెలుసుకోగలిగాను కలిగిన సందేహాలు అనేకం రమణారావు గారు తీర్చేవారు ఈ పుస్తకాలన్నీ రాజకీయాలు సాంఘికాలు చదువుతుంటే అశాంతి ఎక్కువైంది మతాన్ని గురించి కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఇతర మతాల మీద కొంత సహనం బయలుదేరిన కొంత ఆగ్రహం కూడా వచ్చేది మాకు నర్సాపురంలోనూ పరిసర గ్రామాల్లోనూ క్రైస్తవ ప్రబోధ చాలా ఎక్కువగానూ అసహ్యంగాను ఉండేవి వారనే మాటలు చెప్పే విషయాలు చేసే ప్రబోధలు ఎంతో బాధాకరంగా ఉండేవి ఇటువంటివే ఎన్నో చిన్నవి పెద్దవి కలిసి నాలో అశాంతి రేకెత్తించి రోజు రోజుకి మనోవ్యత ఎక్కువవుతూనే ఉంది ఇలా సుమారు ఒకటి రెండు సంవత్సరాలు గడిచింది నాలుగైదు సార్లు రవణారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంటూరు నుంచి అక్కడకు వచ్చిన ఐదుగురు పెద్ద మనుషులను సందర్శించడం వారి పరిచయం కలగడం కూడా జరిగింది వారి వల్ల ప్రథమంగా విదేశయానం అక్కడ చదువు దానివల్ల ప్రయోజనాలు వగైరా ఎన్నో విషయాలు ఆలోచిస్తూ ఉండేవాడిని ఆఖరుకొకసారి రమణారావు గారి ఇంట్లోనే ఒక ప్లేడర్ గారు దర్శనమైంది వారితో మాట్లాడిన తర్వాత వారి సలహా మీద లండన్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయం చేసుకున్నాను నాటి నుంచి నా సంకల్పం రోజురోజు బలీయమవుతూ వచ్చింది ఆఖరుకు తెగించి ఒకనాడు బయల్దేరడానికి శుభముహూర్తం ఏర్పాటు చేసుకున్నాను